హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్స్. ఈరోజు మన ఛానల్లో ఒక చాలా చాలా టేస్టీ అయిన స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ మసాలా అనమాట. ఈ రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోదామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా టమాటాలు యాడ్ చేసిన తర్వాత దీనిలోకి 2 పచ్చిమిర్చిని కొద్దిగా విరుచుకుని యాడ్ చేస్తున్నాను. అలాగే 3 ఎండుమిర్చిని కూడా వేసుకుంటున్నాను. మీరు కారం తక్కువ తినేలా అయితే ఎండుమిర్చిని స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత ఒక 15 జీడిపప్పుల్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 10 వెల్లుల్లిని పొట్టు తీసి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 4 లవంగాలు కూడా యాడ్ చేసుకుని ఫైనల్గా 1 ఇంచ్ పొడవున్న అల్లం ముక్కను కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మిశ్రమాన్ని మెత్తటి పేస్ట్ లాగా వాటర్ యాడ్ చేసుకోకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ వాటర్ వేసుకోకుండా మీకు సరిగ్గా గ్రైండ్ అవ్వట్లేదు అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని కరిగించుకోవాలి. నెయ్యి కంప్లీట్గా కరిగిన తర్వాత దీనిలోకి 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వాటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ స్లైసెస్ వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు లోలో పెట్టుకుని 7 నుంచి 8 నిమిషాలు ఈ బ్రెడ్ స్లైసెస్ని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బ్రెడ్ పీసెస్ను పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దీనిలోకి 2 చిన్న సైజు ఉల్లిపాయలను చిన్న పీసెస్గా తరిగి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఈ ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వాటర్ వేసుకుంటే మనకి మిక్సీ జార్లో ఉన్న మసాలా అంతా కూడా క్లీన్గా వచ్చేస్తుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 1-2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా దగ్గర పడనివ్వాలి. ఇలా దగ్గర పడి ఈ మిశ్రమం అనేది చిక్కబడిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర టమాటో కెచప్ లేకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా కూడా దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సరిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్న తర్వాత దీనిలోకి ఫైనల్గా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మిశ్రమాన్ని పక్కకు దించేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని దానిలోకి మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాను కూడా ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను. ఇలా మసాలా కూడా వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ వరకు రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బ్రెడ్ పీసెస్ వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ ఇంకొకసారి మసాలాను కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా మసాలాను కూడా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన
సన్నగా తరిగిన ఉల్లిపాయలను కొద్దిగా ఇలా వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలు కూడా వేసిన తర్వాత దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసంని కూడా పిండుకుంటున్నాను. ఇలా నిమ్మరసం కూడా యాడ్ చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా కారంని స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా చాట్ మసాలాని కూడా పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనిపైన కొద్దిగా పెరుగును కూడా ఇలా ఒక లేయర్ లాగా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఎంతో ఈజీగా అయిపోయే బ్రెడ్ మసాలా మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కావాలంటే మా హోమ్ మేకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.